యేసుక్రీస్తు పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. నీటి బాప్తిస్మము మరియు పరిశుద్ధ బాప్తిస్మము అంటే ఏంటి, వాటి ప్రాముఖ్యత ఏంటి, వాటి వలన వచ్చేటువంటి ఫలితాలు మనము ముందున్న పాఠ్యభాగాల్లో ధ్యానం చేసుకున్నాం. 11వ భాగము అగ్ని బాప్తిస్మము అనేటువంటి యొక్క పాఠ్యభాగాన్ని ఈ యొక్క భాగంలో అధ్యయనం చేసుకుందాం. నీటి ద్వారా మరియు పరిశుద్ధాత్మ ద్వారా బాప్తిస్మము అనేటువంటి పదములు కాస్త సులువుగా అనిపించినప్పటికీ అగ్ని బాప్తిస్మము అనే మాట కొంత సందేహానికి దారితీస్తుంది మరియు గందరగోళంగా కూడా అనిపిస్తుంది. నీటిలో మునిగితే నీటి బాప్తిస్మము అన్నట్లు అగ్ని చేత కాల్చివేయబడితే అగ్ని బాప్తిస్మము అనే సందేహం ఖచ్చితంగా ఉంటుందండి. అయితే అపొస్తల కార్యములు 2వ అధ్యాయంలో పెంతికొస్తు పండుగ దినమున శిష్యులందరూ పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్న వారిపై అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా వారు ఒక వినూత్నమైన శక్తి పొందినట్లు గమనించగలం. ఇక్కడ అగ్ని జ్వాలల వంటి నాలుకలు అగ్ని బాప్తిస్మమునకు సాదృశ్యము కాదని గమనించాలి. అపొస్తల కార్యములు 2వ అధ్యాయం 3వ వచనంలో స్పష్టంగా వ్రాయబడిందండి, వారు పరిశుద్ధాత్మ శక్తిని మాత్రమే పొందుకున్నారు. వాస్తవానికి పరిశుద్ధ గ్రంథంలో అగ్ని బాప్తిస్మం ఎలా పొందుకోవాలో ఖచ్చితంగా వివరించబడలేదు. అయితే క్షుణ్ణంగా మత్తయి సువార్త 3వ అధ్యాయం 11వ వచనము మరియు 12వ వచనాలు ధ్యానిస్తూ ఉన్నప్పుడు ఆయన పరిశుద్ధాత్మలోనూ అగ్నితోనూ మీకు బాప్తిస్మం ఇచ్చును, ఆయన చేట ఆయన చేతిలో ఉన్నది, ఆయన తన కళ్ళమును బాగుగా శుభ్రము చేసి గోధుమలను కొట్టులో పోసి ఆరని అగ్నితో పొట్టును కాల్చివేయనని వారితో చెప్పెను. ఈ మాటను బట్టి అగ్నితో మనం పొందుకునే బాప్తిస్మం వివరించబడిందండి. యేసుక్రీస్తును స్వంత రక్షకునిగా అంగీకరించిన మన జీవితాల్లో ఇంకా ఏదైనా మలినము మస్ట్ ఉన్నట్లయితే అది మనలను ప్రక్షాళన చేస్తూ సంపూర్ణమైన విశ్వాసిగా సంసిద్ధులను చేస్తుంది. పాత నిబంధన కాలంలో పాప పరిహారార్థ బలి అర్పణలో యాజకుడు బలిపీఠంపై బలిని సిద్ధపరచి నిర్దోషమైన దాన్ని ఆ యాజకుడు బలిపీఠంపై అర్పించినప్పుడు అది యెహోవాకు ఇంపైన సువాసన గల హోమము అని వ్రాయబడింది. యెహోవా అగ్నిచేత అది కాల్చబడి ఆ దహన బలి సువాసనను దేవుడు ఆగ్రహించి మనడల తన కనికరాన్ని చూపుతూ మనలను క్షమిస్తూ ఉన్నాడు. అదే రీతిగా విరిగి నలిగిన మన హృదయాలను దేవునికి సమర్పించుకున్నప్పుడు మన జీవితాలు ఇంపైన సువాసనను కలుగజేసి దేవునిని సంతోషపెట్టేవిగా ఉంటాయని గ్రహించాలి. ఈ అనుభవం సజీవ యాగంగా మనలను మనం సమర్పించుకున్నప్పుడే సాధ్యమవుతుందండి. ఈ అనుభవమే అగ్నిచేత మనం పొందుకునేటువంటి బాప్తిస్మం. ప్రేమించువంటివా దేవుని బిడ్డలారా, రక్షణ ద్వారా మీ యొక్క గతం క్షమించబడింది, మన వర్తమానానికి అర్థం ఇవ్వబడింది మరియు భవిష్యత్తు సురక్షితమైందండి. ఇది కేవలం బాప్తిస్మం దీనికి ఆధారం అని మనం గ్రహించాలి. అగ్ని బాప్తిస్మం యొక్క ప్రాముఖ్యత తర్వాయి భాగంలో వివరిస్తాను. దేవుడు ఈ పాఠ్యభాగాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.